స్ పార్టీలో ఎప్పుడు కూడా టవరింగ్ పర్సనాలిటీసు అందులో కొద ఉండదు సరే ఎక్కువ తక్కువలు తక్కువ చూసుకున్న పది మంది పేర్లు ఇప్పుడు మధుయాశీ గౌడ్ కావచ్చు దామోదరస్మ కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఓ పది అయితే ఉంటాయి ఇట్లా కానీ ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతే కొత్త వాళ్ళు వస్తే దీని ఒక ప్రాంతీయ పార్టీలాగా లీడ్ చేసి గ్రిప్లో ఉంచుకోవచ్చు లుక్ లైక్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే ఒక ప్రాంతీయ పార్టీలాగా లీడ్ చేసి పరిపాలించిండో అలా ఆ రోల్ మోడల్గా తీసుకొని వెళ్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి అందుకే మీరు ఉన్నా ఒకటే పోయినా ఒకటే మొదటిగా రాజకీయ గారు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీగా పనిచేయలే అతను పనిచేయడానికి బస్ యాత్ర పాదయాత్ర అందరినీ కలుపుకొని వెళ్ళడం కూడా కలిసి వచ్చింది సో అటు డి శ్రీనివాస అంటే ఒక రెడ్డి ఒక బీసీ ఒక దళిత అందరు కలిసినప్పుడే ఒక మైనార్టీ కలిసినప్పుడే ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయకోగలిగినాం కానీ పైన కూడా అప్పుడున్న జనరల్ సెక్రటరీసు వీరప్ప మొయ్లి గారు దిగ్విజయ్ గారు కానీ పటేల్ గారు నాయకత్వం ఉంటుండే లేక గులాం నవీ ఆజాదులు కానీ ఇట్లాంటి వాళ్ళు ప్రణబ్ ముఖర్జీ గారు కూడా మీటింగ్ పెట్టి మాట్లాడేవాడు సో అట్లా ఆ నాయకత్వం ఉండడంతో కంట్రోల్ ఉంటా ఉండే ఇవాళ ఇన్ఛార్జ్ అనే వ్యక్తి కామ కాంప్రమైజ్ అయినప్పుడు కంట్రోల్ ఉండదు ఇక్కడ అతని మొన్న అతనికి కూడా దొబ్బులు పడ్డాయి మన కేసీ వేణుగోపాల్ చెప్పినాడు ఒక సీనియర్ తప్పు మాట్లాడితే వాళ్ళని కూడా పత్రికా మీటింగ్ పెట్టి చెప్పమని చెప్పిండు అట్లాగే అధ్యక్షుడు తప్పు మాట్లాడితే కూడా ఫోన్లు చేసి చెప్పడం కాదు ప్రజలకి కార్యకర్తలకు తెలిసి వచ్చినట్టుగా మందలించమని చెప్పి చెప్పడం జరిగింది సో మీరు అన్నట్టు గతంలో జరిగిన అనుభవాలు తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం లేక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొందరు నాయకులు నేను వచ్చి కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దర్శించే కాకుండా చేరేది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీలు చేరలే ప్రవాస తెలుగు తెలుగు తెలంగాణ వాడికి వచ్చినప్పుడు అధికారం ఆకాంక్ష అప్పుడే చేరేవాళ్ళం ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇవాళ పార్టీ పదవులు లేక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు బయటకు తీయకుండా ఇదే కార్యకర్తలకు లేక ఆశలు చూపిస్తూ ఖర్చు పెట్టిస్తూ మోసం చేస్తే కుదరదు ఒకటే ఇక్కడ లాస్ట్ రే ఆఫ్ హోప్ ఏంటంటే ప్రియాంక గాంధీ గారు సీనియర్ అబ్జర్వర్గా తెలంగాణ అంశాలు పరిశీలిస్తారు కాబట్టి ఇప్పటివరకు జరిగిన తప్పిదాలు తప్పిపు తప్పిదాలు సవరించుకుంటూ కాంగ్రెస్ నాయకత్వం ఒకటే ముందు కదలాలంటే అలాంటి నాయకత్వం అవసరం నెక్స్ట్ సిక్స్ మంత్స్ రాహుల్ గాంధీ గారు అటు ఉంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రెసిడెంట్ రూల్ తీసుకురావడం ఎన్నో తప్పిదాలు జరిగినాయి అంటే రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంట్ సభ్యులను కాకుండా ఉద్యమంలో భాగ భాగం లేని వాళ్ళకి అధికారం ఇచ్చే వరకు కూడా తప్పులు జరగడం జరిగింది దాంతో ప్రజలు నమ్మలేకపోయినారు ప్లస్ అధినాయకత్వం నియమించిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా ఆప్షన్స్ ఉంటాయంటూ లేక రాష్ట్రపతి రూలింగ్ పెట్టే వరకు కాంగ్రెస్ దయతోటి ఎదిగిన గవర్నర్ కూడా అప్పుడు ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇచ్చి సహాయం చేసిన పరంటే ఉండి అప్పటి నుంచి చూసుకోవడం ఒక ఇప్పుడు కూడా చూసిందంటే మొన్నటి సోనియా గాంధీ గారు నాకు ఆదేశించిన తర్వాత లేక రాహుల్ గాంధీ గారు చెప్పినాక ప్రియాంక గాంధీ గారు తోటి ఇలాంటి భాష మాట్లాడితే ఎవరైనా సహించమని చెప్పి చెప్పడం జరిగింది ఈ పార్టీ ఎవరొక్క సొత్తు కాదు ఇది ఉంటే ఉండు పోతే పోండు అని అంటే మాట్లాడడానికి వీలు లేదు సో కాంగ్రెస్ పార్టీ మన అందరిది ప్రజల మేము ఎప్పటి నుంచో ఉన్నామని చెప్తున్నారు మిమ్మల్ని హోంగార్డ్లతో కంపేర్ చేసిన విషయం అనేది మీరే మాట్లాడుతున్నారు అందులో ఒకరి పేరు కాకుండా అందరినీ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది అంటే ఇట్లా మాట్లాడిన తర్వాత ఏం వాల్యూ ఉందనుకుంటున్నారు అట్లాంటి ఏమంటారు అంటే అహంకారంతో మంచి భాష మాట్లాడట అహంకారం అని చెప్పాలి మా అంత చదువులు లేవు నా ఎక్స్పీరియన్స్ లేని అలాంటి భాష మాట్లాడడం అనేది క్షమాపణ చెప్పినాం కాబట్టి వదిలిపెట్ట వదిలిపెడుతున్నాము కాబట్టి కుండ ఎప్పుడొస్తాయంటే నిండుకుండ కుండ కుండీగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు తమ ఖాళీ తమ అవగాహన లేమీని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు నిజంగానే అనుభవం ఉండి ఎడ్యుకేషన్ ఉండి నిబద్ధత ఉంటే ఆ విధంగా మాటలు రావు సో అందుకే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గట్టిగా సెంట్ ఇచ్చింది కాబట్టి మాటలు ఇప్పుడు తగ్గినాయి సో నేను నా వ్యక్తిగతంగా అందరిని కలుపుకెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఓరింటికి లంచ్కి తీసుకెళ్తా ఉన్నాం ఇంకోరింటి కింద చాయ్ దాగ వస్తా ఉన్నాం అందరిని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను లంచ్ అంటే గుర్తు వచ్చింది విష్ణువర్ధన్ కాదు కాదు ఢిల్లీలో ఢిల్లీలో కూడా ఇక్కడ కూడా అన్నీ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ అవి ఎక్కడ కూడా సక్సెస్ అయినట్టుగా కాకుండా ఎక్కడో చోట ఆ మాటలకు బెడిసి కొడుతున్నాయి విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ కొడుకు విష్ణు ఎందుకు ఒక ఇష్యూ మీద అమ్లీషా పబ్బు విషయంలో ఆ సరౌండింగ్స్లోనే అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ చేశారనే విషయంలో రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా పిచ్చిగా మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చి ఆయన పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది ఏంటి అన్నట్టు పీజేఆర్ కొడుకు ఉంటాడా అంటే వాళ్ళ అక్క అక్కో చెల్లెలు ఇందులో విజయారెడ్డి చేరిన తర్వాత ఏమన్నా ఇక్కడ రెండు సపరేట్ విషయాలు విజయ ఒకటి పెద్దమ్మ గుడి అంటే అందరికీ తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ ప్రజలకి చాలా అత్యంత భక్తిభావాలు ఉన్న ప్రదేశం అది సో గుడి లోపల అనేది చెప్పడం అనేది చాలా రాంగ్ అది రేవంత్ రెడ్డి మాట్లాడింది విష్ణు గారు వీడియోస్కి పంపించినాడు సివి ఆనంద్ మాట్లాడింది పోలీస్ కమిషనర్ చెప్పింది రేవంత్ గారు మాట్లాడి భక్తుల మనోభావాలు చెడగొట్టేట్టు మాట్లాడినప్పుడు పీజీఆర్ తనయుడుగా ఇవాళ టెంపుల్ చైర్మన్గా విష్ణు అది బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యేగా అది ఒక ప్రైవేట్ రోల్ మీరు అడిగిన కానీ పెద్దమ్మ చైర్మన్ చైర్మన్గా అతను చేయాల్సింది బాధ్యత కరెక్ట్ అది చేసింది అది దట్ నోబడి కెన్ ఫాల్ట్ ఎమ్ రాంగ్ అది సెకండ్లీ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యేగా పక్క ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గమే పీజీఆర్ గారిది ఉండేది ఇవాళ నియోజకవర్గాలుగా మారింది అది అక్కడ అతనికి సమాచారం లేకుండా తన సోదరిని తీసుకొచ్చి ఇంట్లోనే తగాద పెట్టడం అనేది సరికాదనే తన వాదన అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కూడా గతంలో పిసిసి ప్రెసిడెంట్ కూడా ఈ విషయంలో చెప్పడం జరిగింది కనీసం సమాచారం ఇవ్వకుండా పక్కనున్న శశిధర్ రెడ్డి కానీ హనుమంతరావు కానీ లేక పీజీఆర్ తనుడైన విష్ణు కూడా ఇవ్వకపోవడంతో ఒకరిని చేర్చుకుంటప్పుడు దేనికోరు చేర్చుకోవడంలో ఎవరికి భేదాభ్రాయం లేదు కొత్త వాళ్ళని పార్టీలు చేర్చుకోవడం అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి రాహుల్ గాంధీ గారు కూడా దానికి ఆదేశం ఇచ్చడం జరిగింది కానీ ఒకరిని చేర్చుకున్నప్పుడు వన్ ప్లస్ వన్ టూ కావాలి కానీ వన్ ప్లస్ వన్ జీరో కాకూడదు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్న క్రమంలో పార్టీతో ఉన్న వాళ్ళని కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకుండా కనీసం సంప్రదించకుండా చేర్చుకోవడం అనేది సరికాదు ఎందుకంటే నువ్వు ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నావో అది నెరవేరదు అక్కడ ఇద్దరు ప్రతిరోజు తనుకుంటా ఉంటే పార్టీ బలపడుతుంది అక్కడ కాబట్టి వాళ్ళని పార్టీ టికెట్ అనేది గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన మీటింగ్ జరిగినప్పుడు నో ఇంక్లూడింగ్ పీసీసీ ప్రెసిడెంట్ కానీ ఇన్ఛార్జ్ కానీ నో కెన్ ప్రామిస్ ఇట్ ఎనీ టికెట్ ఎనివన్ అని చెప్పి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నారు తప్పని ఒప్పుకున్నారు సో అక్కడ ఆదేశించడం జరిగింది ఇక్కడ కూడా ఏంటంటే టికెట్ పీసీసీ రోల్ పనిచేస్తా కానీ అలా జరగచ్చు కానీ మేజర్ ఆఫ్ పాయింట్లో సీట్ల కేటాయింపులో పీసీసీ రోల్ మేజర్గా ఉంటుందా ఉండదా అంటే గతం నుంచి మనం చూసుకుంటే పీసీసీ రోలు ఎస్ బీఫామ్ అతనే సైన్ చేస్తాడు కాబట్టి మేజర్ అనేది కాదు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎలక్షన్ కమిటీ ఉంటుంది దాంతో సిఎల్పి ఉంటాడు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ ఉంటాడు ఎలక్షన్ అప్పుడు పెద్ద కమిటీ ఉంటుంది చిన్న కమిటీ ఉంటుంది మళ్ళీ సెక్రటరీస్ ఇన్ఛార్జ్ కలిసి అధినాయకత్వం దగ్గర ఉంటుంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా ఉంటుంది నా సీట్కి వచ్చినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి కాదంటే కూడా సోనియా గాంధీ గారి దగ్గర నిర్ణయం జరిగి నలభై రెండు పార్లమెంట్ సీట్ల నలభై నిర్ణయం జరిగిన దాకా ఫార్టీ సెకండ్ సీట్ నిజామాబాద్ ఆఖరికి కనౌన్ చేయడం జరిగింది అంటే పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి అయినా కూడా ఒకసారి ఒక సందర్భంలో ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వద్దని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు అధినాయకత్వం ఇంటర్ఫీర్ అవుతుంది ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్య నాయకుడైనా దానికి తోడు సీఎల్పి మిగతా నాయకుల యొక్క సంప్రదింపులు కూడా ఉండాలి అని చెప్పి అధినాయకత్వం ఆదేశించడమే కాకుండా ఈసారి మొట్టమొదటిసారి ఒక ఎలక్షన్ స్ట్రాటజీ కమిటీని హైర్ చేయడం జరిగింది అతను పార్టీలోనే చేరి పార్టీగా పనిచేస్తున్నట్టు సునీల్ కనుగోలు అనే వ్యక్తిని తీసుకోవడం జరిగింది అతనికి సంబంధించిన సంస్థ ఇక్కడ రేపు భవిష్యత్తులో సర్వేలు చేసుకుంటూ ఇక్కడ ఏ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉన్నది ఒకటి ఇస్తుంది అది ఇచ్చినాకనే ఆ ప్రకారంగానే ఈ రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీ కూర్చొని నిర్ణయం చేస్తుంది కదా స్ట్రాటజీ కమిటీ ఒక ముగ్గురు చేసి యాస్పరెంట్స్ తోటి ఇంటర్వ్యూస్ పెట్టి ఫైనల్ గా ఇంత అన్నాడు అంత అన్నాడే గంగరాజు టైపులో ఫైనల్ జరిగింది వాస్తవం రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల ఎలక్షన్ లో జ్యోతిర్మణి లాంటి వాళ్ళు ఇంకెవరెవరు ముగ్గురు వాళ్ళని స్క్రీనింగ్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ సర్వే చేయదు ఫైనల్ అయితే వాళ్ళు ఉత్తమ్ కుమార్ సర్వే చేసిన సర్వే అని చెప్పిన మనకి ఎప్పుడు ఇవ్వాలి ఏమంటే సర్వే చేసిన సర్వే చేస్తారు ఏదేదో పెడతారు ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ మొదటికొచ్చిందనే పరిస్థితి అయితే కనపడుతుందా లేదా ఇప్పుడు ఈసారి మార్పు ఏంటంటే ప్రొఫెషనల్ కంపెనీని హైర్ చేయించడం జరిగింది సో అంటే పార్టీకి సంబంధం లేకుండా డైరెక్ట్ కేంద్ర నాయకత్వ ఆధ్వర్యంలో ఈ స్ట్రాటజీ కంపెనీ అనేది పనిచేస్తుంది ఆ రిపోర్టు కేంద్ర నాయకత్వానికి ఇచ్చినాక వాళ్ళు రాష్ట్ర నాయకత్వానికి పంపిస్తారు అనేది మన చెప్పిన అందుకే గతంలో ఎవరు వాళ్ళు సర్వే అని చెప్పి వాడుకుంటూ పేరు వాడుకుంటూ సర్వేలో నువ్వు గెలుస్తలేవని చెప్పి మనం దాచుకోవడం అదే కదా ఆయన గెలవడు సర్వే వచ్చిందని ఎవడు చేపించింది సర్వే ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎందుకు పిసిసి ప్రెసిడెంట్ ఆ మాట మాట్లాడినాడు గెలవడం అని చెప్పి ఎట్లా అంటాడు ఏ బేసిస్ పైన అంటాడు దాస రోజు శ్రవణ్ ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ కొరకు పనిచేస్తా ఉండు ప్రతిరోజు గొంతెత్తు మాట్లాడుతూ ఉండే సో నువ్వు అతనికి అభద్రత భావం కలిగించింది ఎందుకు ఆన్ వాట్ బేసిస్ యూ హన్ ఆల్రెడీ ఇంకొక వ్యక్తికి టికెట్ ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇలాంటిది క్రియేట్ చేసింది అని అనుకోవచ్చు లాంటిది వెళ్ళడం ఆ వ్యక్తికి ఇవ్వాలనే అభిప్రాయం కలిగించట్టుగా చేస్తా ఉన్నాడు ఇచ్చేంత అధికారం పిసిసి ప్రెసిడెంట్ కూడా లేదు కానీ అలాంటి వాతావరణం కల్పిస్తూ చేస్తా ఉన్నాడు అది రాంగ్ అని చెప్పి అది నాకు అవ్వం వెళ్తూ వెళ్తూ